అసలు లవ్వే చేయలేదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. మరి పొద్దున అందరి ముందు ప్రేమించా అని చెప్పా? నేను చెప్పలేదు, మీరందరూ కలిసి చెప్పేట్టుగా చేశారు. ఈ కాస్తానికి అంత టెన్షన్ పడతాయంటా? యు టేక్ మై కేస్, మీ పెద్దమ్మా పెళ్ళైన 3 రోజుల దాకా నేను దాన్ని చూసి చాలరా పారిపోయేది. నేను నచ్చినట్టే ఉండేదనుకో, తర్వాత నుంచి ఒక్క క్షణం కూడా నన్ను వదిలిపెట్టి ఉండేది కదా. అదిగో ఆ మధు చాలా మంచి పిల్లరా, మీ ఇద్దరిది గుడ్ పేర్ అన్నాడు రై. కొద్ది రోజుల్లో నిస్తారుదం అంటున్నారు కదా, అది కాస్త అయిపోయి బాబు. ఆ తర్వాత నీకు ఫ్రెండ్స్ ఉండరు, ఎవరు ఉండరు. మధు మధు అని ఆ వెళ్ళని రాలి పడుతుంటా. పడని పెద్దనాన్న, రేపే వెళ్ళి మధుకు చెప్తాను లవ్ చేయట్లేదని. ది కంపెనీలో న్యూ మెంబర్. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? మధు లవ్ చేయడం. అది ప్రాబ్లం ఎలా అవుతుంది? ఐదు నిమిషాలకు ఒకసారి మెసేజ్, గంటకు ఒకసారి ఫోన్, చిరాకేస్తుంది. ఇట్స్ వెరీ బ్యాడ్. యా నాకు షర్ట్ ఇష్టం లేదు మీకు తెలుసు. రే మధు తెచ్చిన షర్ట్ వేసుకోలేదా? అది గిఫ్ట్ రా, వేర్ ఇట్. వావ్ యు లుక్ గ్రేట్. ఎంగేజ్మెంట్ రోజు కూడా ఇదే వేసుకో. ఇంటి దగ్గర అందరూ తెగ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నారా? బయటికి వెళ్ళాలంటే ఛాన్సే లేకుండా పోయింది. పొద్దు నుంచి లంచ్ వరకు సొల్లు కబుర్లు. బ్లాక్ ఎందుకు బ్లాక్ గా ఉంటుంది? ఎండలో ఉంటుంది కాబట్టి. కాదు, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోదు కాబట్టి. ఇదో జోక్ అయినా మధు మీలా ఫ్రెండ్ లా ఉంటే ఓకే, కానీ లవర్ గా అయితే నాట్ ఓకే. రే రే కార్తీక్, మధుని డ్రాప్ చేయి. అందుకే నేను లవ్ చేయట్లేదని చెప్పాలని డిసైడ్ అయిపోయాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. నీకు ఇష్టం లేనిది నాకు కూడా ఇష్టం ఉండదు. నీకేదో అర్జెంట్ పని ఉన్నట్టుంది, నేను ఆటోలో వెళ్తాను. ఫ్రెండ్షిప్కే ఎంతో వాల్యూ ఇస్తావు, అలాంటిది లవ్కి ఎంత ఇస్తావో నాకు తెలీదా. నువ్వు లవర్గా దొరకడం నా లక్ కార్తీక్. లవ్ చేయట్లేదని చెప్పాలని ఫిక్స్ అయి కూడా చెప్పలేకపోయాను. షిట్. హాయ్ కార్తీక్, ఏం చేస్తున్నా? పబ్ లో పెగ్ చేస్తున్నాను. ప్రాబ్లమా? 2 పెగ్గులు తాగితే మెడిసిన్ అంట డాక్టర్ చెప్పారు. టెన్లో పెట్టుకు వెళ్తావుగా? వెళ్ళగానే జస్ట్ కాల్ మీ. హావ్ ఎ సేఫ్ డ్రైవ్. బాయ్. రిక్వెస్ట్ లా లేదు, ఆర్డర్ లా ఉంది. టార్చర్ రా, అస్సలు ఫ్రీడమ్ లేకుండా పోయింది. లవ్ అని ఒక్క మాట చెప్పి జీవితాంతం కుక్కను తిప్పుకున్నట్టు తిప్పుకునేలా ఉంది. మధు నేను ఎంత ఆలోచిస్తుంటే థ్రిల్ గా ఫీల్ కరా? థ్రిల్లా? నీ లవర్ ట్వింకిల్ కూడా ఎంతేనారా? ఇలానే టార్చర్ పెడుతుందా? కూల్ బ్రో, లవ్వే కదా నీ ప్రాబ్లం, లవ్ చేయట్లేదని చెప్పి. డైరెక్ట్ గా నాకు ప్రపోజ్ చేస్తుంటే ప్లాన్ గా రిజెక్ట్ చేసేవాడి, కానీ ఇంట్లో అందరి ముందు కమిట్ చేసిందిరా. ఓ పంజేరా, నాకు కానీ బ్యాడ్ హ్యాబిట్స్ అని చెప్పి సినిమా చూపించేసే. అన్ని అక్సెప్ట్ చేసేలా ఉందిరా. ఓ టెరిఫిక్ ఐడియా, కిడ్నాప్ చేద్దామా? లవ్ చెప్పైనా పర్లేదురా, కానీ మధున్ మాత్రం దయచేసి హర్ట్ చేయకండి. సారీ గైస్, వి లీవింగ్, బాయ్. రైట్, తీసుకో బ్రో. గర్ల్స్ ఎప్పుడు గర్ల్స్ నే సపోర్ట్ చేస్తారు. అవునరా, వాళ్ళకి మహిళా సంఘాలు కూడా ఉన్నాయి, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలరా. ఏ ఒక్క బే. హలో, అది నేను ఆర్డర్ చేసిన డ్రింక్. సారీ బాస్, బిల్ నా అకౌంట్ లో. ఓకే సార్. అది నా గర్ల్ ఫ్రెండ్ కోసం నేను ఆర్డర్ చేశాను, నాకు ఆ డ్రింక్ కావాలి. శ్వేత, ఫ్రస్ట్రేషన్ నా మీద కోపాన్ని నా బాయ్ ఫ్రెండ్ మీద చూపిస్తున్నావా? బాయ్ ఫ్రెండ్ రాహుల్, నీకన్నా చాలా రిచ్, నువ్వు నా లవ్ ని ఫుల్ నో అన్నా, నన్ను లవ్ చేసే రాహుల్ లవ్ ని ఫుల్ ఎస్ అన్నా. కంగ్రాట్స్. ఇప్పుడు నువ్వు నా కాళ్ళ మీద పడి వేడుకున్నా లవ్ చేయను గాక చేయను. థ్యాంక్స్ శ్వేత, ఆ మాత్రం ఛాన్స్ ఇచ్చావు, చాలు. ఓకే లెట్స్ గో. శ్వేత దేవతరా, మాధురి దీక్షిత్రా, తన లవ్ ట్రాక్ చెప్పి మనకు ట్రాక్ చూపించిందిరా. మధు కూడా శ్వేతల ఇంకొకరితో లవ్ లో పడిందనుకో. కరెక్ట్, నీ లవర్ కి వేరే లవర్ సెట్ చేస్తే సెట్ అయిపోద్ది. నీ ఇంట్లో నువ్వు బ్యాడ్ అవ్వు, నీ ప్రాబ్లం కూడా సింపుల్ గా సాల్వ్ అయిపోతుంది. నన్ను లవ్ చేసుకున్న మధు
ఇంకొండ ఎందుకు లవ్ చేస్తుంది? చెయ్యదు బాబు, చేసేలా మనం చెయ్యాలి. లవ్ లో ఉన్న అమ్మాయిని లవ్ చేసే వీపీ గాడు ఎక్కడ దొరుకుతాడు? ఏంటిది 10 రూపాయలా? ఎందుకు రేది ఉన్నానే తప్పు పని అవుతాయి. ఇదేంటి పెద్ద నోట్లో ఉంది? దివా డియర్ మధులత, అబ్బాయి లవ్ లెటర్ వరప్రసాద్ ఎంసీఏ ఇంటర్ రోల్ నెంబర్ 36. ప్రేమతో టైప్ కూడా అంటే నువ్వు దీని గురించి టైప్ నేర్చుకున్నావారా? అబ్బా తమ్ముడు ఏంటిది నీవు తెలియదు నీ గురించి ఎక్కడెక్కడ వెతుక, ఆర్కుట్ లో వెతుక, యూట్యూబ్ లో వెతుక, గూగుల్ లో వెతుక, అరే ఫేస్బుక్ మర్చిపోయావురా. ఇటు తిరుగు. ఏంటిది ఈ లెటర్ చదివిన వెంటనే రిప్లై? నీకు అరే రిప్లై కష్టం కానీ ఇగో ఈ స్టాక్ ఉంది కావాలనా? ఇటు తిరుగు. అరే ఏంది ఇది ఫైనల్? ఏంటిది ఏంది ఇది ఫైనల్? గా ఇంటెల్ కోర్ ప్రాసెసర్ సార్. అంటే నువ్వు పోలీస్ ఆఫీసర్? చిత్తగిరి రాజధాని పని ఉంటుంది, ఆడే కిడ్నాప్ చేస్తుంటాడు. ఇంకెప్పుడు వదిలేస్తాను, ఎప్పుడు ఫాలో అవ్వచ్చు సార్? సత్యరా లవ్ లెటర్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్, నన్ను వదిలేదు సార్, మా ఊరు వెళ్ళిపోతాను సార్. రే నేను కొట్టడానికి తీసుకురాలేదురా, హెల్ప్ చేయడానికి తీసుకొచ్చాం. ఐ హేట్ వన్ సైడ్ లవర్స్. కంపోజిషన్ అనే చిత్రా సార్? లేదురా, వన్ సైడ్ ని టూ సైడ్ చేస్తాం. నీ లవ్ కి హెల్ప్ చేస్తాం. నీ లవర్ ని వాళ్ళు లవ్ చేస్తారండి సార్? జోక్మా. అయినా నాకు డౌట్ సార్, మీరు నాకేందుకు హెల్ప్ చేస్తున్నారు సార్? మేము లవ్ ని లవ్ చేసే లవర్స్, ప్రేమికులం. అంటే ప్రేమను ప్రేమించే కులం. అందుకే నీ లాంటి లవర్స్ ని 100 మందిని కలిపి గిన్నెస్ బుక్ లో ఎక్కాలని ఫిక్స్ అయిపోయాం. అయితే ఫస్ట్ నేనేనా సార్? నువ్వు లాస్ట్ లక్కీ ఫెలో. నా నెంబర్ 98, నాకు ఇద్దరు సెట్ చేశాడు. నా నెంబర్ 99, ముగ్గురు సెట్ చేశారు బాబు. కమ్ ఆన్ మ్యాన్, నీకు ఒక్కరిని సెట్ చేయలేనా? థర్డ్ డబ్బా లోంచి తీసిన తాబేలా ఉన్నాడు, తనకే ముగ్గురు సెట్ చేస్తే నా లవ్ ని ఈజీగా సెట్ చేస్తారు. అమ్మాయి పేరు మధులత, ఇక చెప్తా నా కథ. ఎక్కడ ఉన్నాం రా సార్? 3 ఇయర్స్ బ్యాక్ కాలేజ్ లో సార్. కాలేజ్? ఓ మై గాడ్, బ్యాక్ టు ది ఫ్యూచర్ సార్. నా క్లాస్ ఎక్కడ తెలుసుకుని వస్తాను సార్. ఏడు ఏమండి, ఎంసీఏ క్లాస్ ఎక్కడండి? నో ఐడియా. ఎక్స్క్యూజ్ మీ, నాది సేమ్ క్లాస్. వీడేంట్రా బయట చూస్తున్నాడు? ఫ్లవర్స్ కేమో. ఫ్లవర్ స్టార్, ఫ్లవర్ స్టార్, ఫ్లవర్ స్టార్. ఫైనల్ ఎగ్జామినేషన్. వరప్రసాద్ లవ్స్ మధులత. చాలా కలర్ఫుల్ గా ఉంది కదా సార్? వావ్. సింహ లవ్స్ అరుంధతి. చాలా పవర్ఫుల్ గా ఉంది కదా సార్? ఏం చేస్తున్నారా బుజ్జి? ఇయర్ మారింది సార్. రే బుజ్జి, ఏముందిరా దాంట్లో? సార్ నా గుండెలో ఉన్న ప్రేమ సార్, కాళ్ళలో తేలుతూ తేలుతూ తన వరకు చేరాలని. కుదించాలే, ఉపరాగిపోద్ది. అలా నా లవ్ గాల్లో ఉండిపోయింది సార్. తిరిగి ఎప్పుడు వస్తుందో. మధులత నా కరెక్ట్ పేరు కదా సార్? బొంగులా కరెక్ట్ అయింది సార్. నాదో చిన్న డౌట్ సార్, మనం ముందెక్కడ కలిసామా సార్? నువ్వు రెసిడెన్షియల్ కాలేజ్లో చదివావేంట్రా? అంత కరెక్ట్గా ఎలా చెప్పారు సార్? డౌట్లు ఎక్కువ అడుగుతుంటే డౌట్ వచ్చింది. నీకు వచ్చిన డౌట్లన్నీ డౌట్ లేకుండా క్లియర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈరోజు నుండి బ్రోని ఫాలో అయిపో, నీకు అన్ని గుడ్ డేస్. అరిస్తే ఆయాసం వస్తుంది, ఆ తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది, ఆ తర్వాత అంబులెన్స్ వస్తుంది. అది కాదు బాబా, అందరూ గాలి పిలుస్తుంటే మీరేంటి బాబా పొగ పిలుస్తున్నారు? పిలిచేవన్నీ పాపాలు, వదిలేవన్నీ పుణ్యాలు నాయనా. బాబా మొన్న అడవుడు కుఫ్రీ బాబంట, వాళ్ళు ఫాలో అయితే నాకు బ్యాండ్ వేసిన హుక్కా బాబా. తప్పు నాయనా, బాబాల్ని తిడితే నీ బతుకు బొక్కడిపోతుంది. బాబా ఏం బాయ్, నన్ను పట్టించుకోవట్లేదు బాబా. అమ్మాయిని ఫ్లాట్ చేయాలంటే టూ వేస్ ఉన్నాయి, ఒకటి ఇంప్రెస్ ఆర్ ఇరిటేట్. ఇంప్రెస్ అంటే నీ మూతి వంకర ముక్కు వంకర అనకూడదు, నీ అంతగా తెలియదని ఆకాశానికి వెత్తివేయాలి, కాళ్ళు పట్టుకోవాలి, బతిమాలాలి. అదేం పడి చెప్పినా మనం చేసి
దాన్ని ఇంప్రెస్ చేయాలి. రెండవది ఇరిటేటింగ్, అంటే బ్లేడ్ తో కొట్టడం, యాసిడ్ పోయడమా బాబా? అలా చేస్తే నీ వెంట పడేది అమ్మాయిలు కాదు, పోలీసులు, లాఠీ. ఒక అమ్మాయి నువ్వు ఇరిటేట్ చేసావనుకో, ఆ అమ్మాయి పక్కోడి పడుతుంది. అదే అమ్మాయి నువ్వు వేరేవాడి చేత ఇరిటేటింగ్ చేయించావనుకో, ఆ అమ్మాయి వచ్చి నీ ఒళ్ళో పడుతుంది. దస్తగీర్ లేపిలాగి బిల్లీ బిల్లీ త్రీ ఇడియట్స్ వాంటెడ్ రేస్ కి పిచ్చే గోల్ బా. ఏంటిది బాబా? ఆయిల్ రాసుకో. ఎక్కడ బాబా? ఎక్కడైనా రాసుకో.